నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో 10 లక్షలు దాటిన కరోనా బాధితులు, మరో 34956 కేసులు, 687 మంది మృతి. రాష్ట్రంలో మరో 1676 కేసులు నమోదు. ఇప్పటివరకు 41000 దాటిన బాధితుల సంఖ్య. మధ్యాహ్నం సచిన్ పైలట్ పిటిషన్ పై విచారణ. యువనేతను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం. రెండు రోజుల పర్యటన కోసం లద్దాఖ్ చేరుకున్న రాజ్నాథ్ సైనిక అధికారులతో సమీక్షించనున్న రక్షణ మంత్రి. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో ఎదురు కాల్పులు, ముగ్గురు ముష్కరుల హతం, భారీగా ఆయుధాలు స్వాధీనం.